హాయ్ మనం ఇప్పుడు నలభై ఎనిమిది బై అరవై నాలుగును చిన్న భాగాలు ఎలా చేయాలో నేర్చుకుందాము ఇక్కడ ముందుగా అరవై నాలుగును చూసినట్లయితే దానిని ఒక పెద్ద సున్నాగా గీద్దాము ఇలా గీసిన తర్వాత ఈ సున్నాను మనం నలభై ఎనిమిది భాగాలు అనగా నలభై ఎనిమిది బై అరవై నాలుగు ముక్కలుగా చేయవలను ఇలా చేసినచో మనకి అరవై నాలుగు చిన్న చిన్న భాగాలుగా ఈ ఒక సున్నా చీల్చబడుతుంది అర్థమైందా అలా మనం చేసినప్పుడు మనం దీనిని చూడలేము ఎందుకంటే అవి అంత చిన్న చిన్న భాగాలుగా ఉన్నాయి కాబట్టి కావున మనం ఈ సున్నాను రెండు భాగాలుగా అనగా ఒక భాగం నలభై ఎనిమిదిగాను వేరొకటి అరవై నాలుగు గాను చేసి దానిని వేరువేరు రంగులతో నింపినచో అప్పుడు మనకి ఆ భాగాలను గుర్తించడం సులభతరం అవుతుంది అనగా ఈ విధంగా మనం గుర్తించగలం ఇప్పుడు మన ముఖ్య ప్రశ్నకు వచ్చినట్లయితే మనం నలభై ఎనిమిది బై అరవై నాలుగును అత్యంత చిన్న సంఖ్యలో వ్రాయాలి ఈ విధముగా అత్యంత చిన్న సంఖ్యలో వ్రాయవలసి వచ్చినప్పుడు మనం రెండు విషయాల గురించి ఆలోచించాలి అవి ఏమనగా నలభై ఎనిమిది మరియు అరవై నాలుగు గల అతిపెద్ద కామన్ ఫ్యాక్టర్ ఏమిటి మీకు తెలుసు కదా కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏమిటో ఈ రెండిటి యొక్క అతిపెద్ద గుణాంకం ఏమిటి ఈ రెండు తెలుసుకుంటే మనకి చిన్న సంఖ్యలుగా ఎలా చేయాలో ఈజీ అవుతుంది ఇందులో మన మనం రెండవ దాన్ని తీసుకుని నాకు తెలిసి ఈ రెండిటికి ము యొక్క అతి పెద్ద గుణాంకం పదహారు అవుతుంది అది ఎలాగో ఇప్పుడు 48 నలభై ఎనిమిదిని పదహారుతో గుణించినట్లయితే మూడు వస్తుంది మరియు అరవై నాలుగుని పదహారుతో గుణించినచో నాలుగు వస్తుంది కదా అవునా కావున మనం ఇప్పుడు నలభై ఎనిమిది బై అరవై నాలుగుని పదహారు ఇంటూ మూడు బై పదహారు ఇంటూ నాలుగుగా వ్రాసినచో అప్పుడు మనకి పదహారు బై పదహారు క్యాన్సిల్ అయిపోతుంది కదా అంటే మూడు బై నాలుగు అంటే వన్ ఇంటూ త్రీ బై ఫోర్ అవును అవునా అంటే ఇది త్రీ త్రీ బై ఫోర్త్కు సమానం అవుతుంది ఇప్పుడు మనం ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేశామో దీన్ని మరింత సులభంగా ఎలా చేయగలమో చూద్దామా ఈ విభజనను మనం ఒక పద్ధతి ప్రకారం చేయటకు న్యూమరేటర్ను మనం ఏ అంకితో గుణిస్తామో అలాగే డినామినేటర్ను కూడా అదే అంకితో గుణించవలను కాబట్టి ఇప్పుడు మనం నలభై ఎనిమిది బై అరవై నాలుగును చూసినచ్చో ఈ రెండు అతి చిన్న సంఖ్య అయిన రెండుతో భాగించబడతాయి అనగా నలభై ఎనిమిది బై రెండు బై అరవై నాలుగు బై రెండు అంటే ఇరవై నాలుగు బై ముప్పై రెండు వస్తుంది ఇప్పుడు మనం ఇరవై నాలుగు బై ముప్పై రెండు అన్నది మనం ఇంకొంచెం పెద్ద అంకె అనగా రెండు కంటే అతి పెద్ద సంఖ్య ఏముంటుంది చెప్పండి రెండు కంటే పెద్దది ఏముందో దాని చేత గుణిద్దాం చెప్పండి మీలో ఎవరైనా చెప్పగలరా అది నాలుగు నాలుగును ఇరవై నాలుగు మరియు ముప్పై రెండుతో గుణించవచ్చు అప్పుడు ఇరవై నాలుగు బై నాలుగు హోల్ బై ముప్పై రెండు బై నాలుగు అంటే ఆరు బై ఎనిమిదికి సమానం అవుతుంది ఇప్పుడు ఆరు బై ఎనిమిదిని మరలా రెండుతో సమానంగా గుణించినట్లయితే ఆరు బై రెండు బై ఎనిమిది బై రెండు ఇజక్వల్డ్ మూడు బై నాలుగు వచ్చును అవునా అర్థమైంది ఈ ఫ్రాక్షన్ ఎలా చేశాము మూడు బై నాలుగును మరింత సులభతరం చేయడం కుదరదు అవునా కదా ఎందుకంటే ఈ రెండు ఒకటి ఒక అంకె కన్నా పెద్ద అంకెతో సమానమైన ఫ్యాక్టర్ను కలిగి ఉండ కలిగి ఉండదు కనుక మూడు బై నాలుగు మాత్రమే అత్యంత చిన్నదైన దానిగా చెప్పవచ్చు దీనినే సులభంగా పదహారు అంకెతో గుణించినచో మనం దీనిని అత్యంత సులభంగా పూర్తి చేయగలం ఇప్పుడు మీ అందరికీ అర్థమైందని అనుకుంటా అవునా నలభై ఎనిమిది బై అరవై నాలుగు యొక్క అతి చిన్న సం భాగం ఏంటి మూడు బై నాలుగు అవుతుంది